అప్పుడే పాడుతున్న కొత్తల్లో నాగార్జున నగర్ అనే ఒక చోట మీ నలుగురు పిల్లలు స్టూడెంట్స్ కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నా. ఆ ఇల్లు విజయ నిర్మల్ గారి నెలకు 200 రూపాయలు అద్దె. అక్కడ మేము వంట చేసుకుని ఉండేవాళ్ళం. అప్పుడప్పుడే గళం విప్పుతూ పాడుతున్నా. ఒక నాకు స్కూటర్ ఉండేది అప్పుడు. కాలేజీ నుంచి సాయంకాలం ఇంటికి వచ్చి టర్నింగ్ తిరుగుతుంటే మా ఇంటి ముందర పెద్ద స్లాబ్ లాగా ఒకటి ఉంటుందన్నమాట కింద డ్రైనేజ్ మీద. నేను దాన్ని గమనించలేదు. ఘన్సాల్ గారి కారు నాకు తెలుసు, ఘన్సాల్ గారి డ్రైవర్ తెలుసు. డ్రైవర్ అటువైపు గోవింద నిలబడున్నాడు, ఘన్సాల్ గారి కారు ఉంది. ఇటు తిరిగి చూస్తే ఆ చెప్టా మీద ఆయన పంచి కట్టుకుని బాసిం పట్టేసుకుని కూర్చుని ఉన్నారు మా ఇంటి ఎదురుగుండా. నిజమా కల, ఎందుకు వచ్చారు ఈయన ఇక్కడికి? నాకేం అర్థం కాలేదు. స్కూటర్ స్టాండ్ వేసి ఓపిక లేదు, పడిపోయింది కింద. గబగబా పరిగెత్తి కట్టి మాస్టర్ ఇక్కడికి వచ్చి రా అని ఆయన చుట్ట కాలుస్తున్నారు. ఆయన చుట్ట కాల్చేవారు. కారణం ఏంటంటే శ్లేష్మం పోతుంది, గాత్రం బాగా ఉంటుంది అనడం కోసం. దేమనవాడు చెప్పాడు, బాబాయ్ చుట్టలు చుట్టి అందరికీ ఇచ్చేవాడు అని చెప్పి. అలాంటి చుట్టరికం కూడా ఉంది ఆయనతో. ఆయన నాన్న అలా నా అందరినీ అలా పిలిచేవాడు, బాబు నాన్న అని పిలిచేవాడు ఆయన. హీట్ మాస్టర్ రాండి లోపలికి అంటే వచ్చారు, కుర్చీలో కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారేంటి బయట రాళ్ళ మీద అండి? ఏం లేదు నాన్న, నేను మరో అక్కడే మా కోదనపాండి గారు, మిక్కిలిని గారు, చలం గారు, పద్మనాభం గారు వీళ్ళందరూ ఉండేవారు. నాగభూషణ్ గారి ఆఫీస్ కూడా ఉండేది. అక్కడ ఒక పాట రిహార్సల్ చేయడానికి వచ్చాను. నీకు మన ప్రొడక్షన్ వాళ్ళు చెప్పుంటారు, అలీబాబా 45 సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నాను, దాంట్లో నువ్వు కూడా ఒక పాట పాడాలి. ఆ ప్రొడక్షన్ వాడికి మళ్ళీ చెప్పి నీకు చెప్పడం ఎందుకు, ఇక్కడే నీ ఇల్లు అని చెప్పింది తెలిసింది, నేనే వచ్చి చెప్పిపోదామని వచ్చానన్నారు. ఆయన వచ్చి చెప్పిపోదాం అనుకోవడం పోలే, కారులో అక్కడ అబ్బాయి బాలు ఉన్నాడో చూడు ఇంట్లో ఉంటే రానాన్న నేను పిలవచ్చున్నాను. అబ్బాయి నీకు చేసేవాళ్ళేదు, ఎల్లుండి రికార్డింగ్ ఉంది, రేపు వాళ్ళ ఇంట్లోనే రిహార్సల్స్, మా ఇంట్లో 9 గంటలకు వచ్చానన్నా రిహార్సల్స్ కానీ చెప్పొచ్చు, వెళ్ళొచ్చు. ఒకవేళ అలా చెప్పాలనుకున్నా కూడా ఇంటికి తాళం వేసి ఉంది, నేను లేను. వీడు సాయంత్రం 5 గంటలు అయింది కదా, కాలేజీ నుంచి వస్తాడని తెలుసుకుని కారులో కూడా కూర్చొని ఉండొచ్చు. ఆ చప్టా మీద కింద కూర్చొని ఆ చుట్ట కాల్చుకుంటూ వీడు ఎప్పుడు వస్తాడా అని కాల్చు అవసరమా? కౌన్ కిస్కా బాలసుబ్రహ్మణ్యం అప్పుడు 3 పాటలు పాడాడు అంతే. ఇలా వచ్చాను నాన్న, నీకు చెప్పెళ్దామని వచ్చాను. అది మానవత్వం, అది ఆప్యాయత. ఎందుకు వాళ్ళు స్థితప్రజ్ఞులయ్యారు, ఎందుకు అంత దూరం వెళ్ళారు అంటే, ప్రతి రాత్రి వసంత రాత్రి పాట పాడుతున్నప్పుడు ఇద్దరం, అదొక పెద్ద పండగ. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి కాల్ షీట్ విజయ గార్డెన్స్లో 2 to 9. చాలా రోజుల తర్వాత డిఎల్ నారాయణ గారు సినిమా మరొకరితో కలిసి, సీతారాం గారితో కలిసి నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి ఏకవీర, మొట్టమొదటిసారి సంభాషణలు నారాయణ రెడ్డి గారు రాస్తున్నారు, మహదేవన్ గారు సంగీతం చేస్తున్నారు, దేవులపల్లి కృష్ణాస్తి గారు రాసినటువంటి మొట్టమొదటి పాటని ఘంటసాల గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం అనే కొత్త గాయకుడు కలిసి పాడుతున్నారు. ముహూర్తం, ఆ రోజుల్లో ముహూర్తాలు అంటే ఎలా ఉండేవి, పెళ్ళి. విజయ గార్డెన్స్ అంతా తోరణాలు ఉంటుంది, ఎక్కడ పట్టినా అరటి స్తంభాలు కట్టేవాళ్ళు. ఎంత బాగుండేదో, అందరు దేవుళ్ళ పటాలు పెట్టి ఎక్కడ పట్టిన పప్పు బెల్లాలు కొబ్బరికాయలు కొట్టడాలు, వచ్చిన పాత్రికేయులందరికీ టిఫిన్లు కాఫీలు, అదొక పెద్ద సందోహం. రికార్డింగ్ థియేటర్ లోపల కూడా టేక్ జరుగుతున్నప్పుడు ఆర్కెస్ట్రా అందరూ ఉంటే శబ్దం లేకుండా పాత్రికేయులందరూ కూడా నిలబడి ఉండేవాళ్ళు అక్కడే లోపల. ఓ 30 మంది నిశ్శబ్దం నిశ్శబ్దం టేక్ జరుగుతుందని చెప్తూ ఉండాలి. వాళ్ళు అలాగే నిలబడి ఉండేవాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు వాయిస్తుండేవాళ్ళు, మేము వాయిస్ రూమ్లోంచి పాడుతుండేవాళ్ళం. అప్పుడే వాయిస్ రూమ్ వచ్చింది, అంతకుముందు లేదు, హాల్లోనే పాడేవాళ్ళం అందరం కలిసి. ఇంత అత్యద్భుతమైనటువంటి సమారంభం జరుగుతోంది, ఒక పెళ్లిలాగా ఉంది. ఘన్సాల్ గారిని ఇలా విస్ఫారిత నేత్రాలతో చూస్తున్నారు అందరూ. ఈ పక్కన బక్కగా ఒకటి వెధవ ఆయనతో కలిసి పాడుతున్నాడు, ఈ పాట ఎలా ఉంటుందో వినాలన్న తాపత్రయం అందరిలో ఉంది. ఆయన ఆ రోజున కూర్చుని పాడుతున్నారు, చీరలో కూర్చుని మైక్ పెట్టుకుని పాడుతున్నారు. అంతగా ఆరోగ్యం లేదు. మొట్టమొదట ఆలాపన వస్తుంది, వారు ఒక ఆలాపన పాడిన తర్వాత నేను ఇంకొక పాట పాడాలి. లైవ్ రికార్డింగ్ జరుగుతోంది, ముహూర్తం. మహదేవన్ గారు ఎప్పుడు 1-2 టేకుల పైన జరగనే జరగదు ఆయనది. ఆ 2 టేకుల్లోనే బాగా ఆయన ఎలా తీసుకోవాలో ఆయనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆ మొట్టమొదటి ఆలాపన ఆయన పాడుతున్న ప్రతిసారి ఆయనకు గొంతులు దగ్గొస్తోంది, న్యాచురల్లీ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత టేక్ 2. ఇలా 3 సార్లు చూసిన తర్వాత ఆయన ఎంత చికాకు పడ్డారంటే, ఎవరి మీద కాదు, ఆయన మీద. ఆయన, బాబు నేను ఈ గాత్రం బాగలేకపోవడం వల్ల పాడుతున్న తప్పు చేస్తున్న ప్రతిసారి వాడికెందుకు శిక్ష? వాడు మాటిమాటిగా ఆలాపన పాడడం, అక్కడ నేను కట్ చేయడం, మళ్ళీ పాడమండం, వాడు మళ్ళీ పాడడం, ఎందుకు బాబు ఈ శిక్ష?
తప్పు వచ్చినా కట్ చేయకండి, తీయండి, ఇంకోసారి కావాలంటే చేస్తాం. పబ్లిక్ అందరూ ఉన్నారు సార్, ఆయన మైక్లో మాట్లాడుతుంటే స్పీకర్లో వినపడుతుంది, మిక్సర్ రూమ్లో ఉన్న వాళ్ళకి ఎందుకు మాట్లాడాలి ఆయన? ఆయన తక్కువ చేసుకుని ఎందుకు చెప్పాలి? ఇంకోటికి మెసులుబాటును గురించి ఎందుకు చెప్పాలి? సంస్కారం అది, భాష పట్ల, పక్కనున్న గాయకుడి పట్ల, మిగతా వాళ్ళ పట్ల ఒక సంస్కారం ఉన్న వ్యక్తిగా తెలుగు పాటను తన భుజం మీద వేసుకుని ఉంచడానికి నేను పడ్డ కష్టాలు అట్లా ఇట్లా కాదు. ఇప్పుడు చిరంతనంగా ఎవరు లోపలికి వెళ్తున్నా ఆయనకు దండం పెట్టుకుని వెళ్తారు. అది నేను పొందినటువంటి పుణ్యంగా నేను భావించట్లేదు. నాకు పుణ్యం ఉంది, ఆ పుణ్యం నేను అందరికీ పంచాలన్న తాపత్రయంతో. ఎందుకు అంటే ఒక్కడే ఉంటాడు కొంతమంది వ్యక్తుల్లో. మీరు తర్వాత చెప్పొచ్చు, ఎంత చెప్పినా బాలసుబ్రహ్మణ్యం యేసుదాస్ చెప్పినా, ఘంటసాల గారి తర్వాత ఆయన పేరు నిలబడడానికి వచ్చినటువంటి గాయకులు అంటారు, కానీ ఘంటసాల అంతటి గాయకుడని ఎవరు అనరు, అనకూడదు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం ఏంటి? 10 మందికి తెలపాలనే తాపత్రయంతో తీయబడుతున్న సినిమా ఇది. అందుకోసం అని చెప్పి చాలా గొప్ప ప్రయత్నం. వాళ్ళు అడిగిందే తడవగా నేను వెంటనే మహదానందంగా ఒప్పుకున్నాను. ఇది నా కర్తవ్యంగా భావించాను. ఆయన నా తండ్రిగా నేను అనుకుంటున్నాను. ఆయన వల్ల లబ్ధి పొందనటువంటి సినీ కళాకారులు ఎవ్వరూ లేరు. సినిమా సంగీత శాఖకు మాత్రమే కాదు, నటీనటుల శాఖకు మాత్రమే కాదు, దర్శకత్వ శాఖకు మాత్రమే కాదు, ఓ లైట్ బాయ్ కూడా అప్పుడప్పుడు జోగుతూ కూడా కొనుక్కుతూ పాడే పాటలు ఘంటసాల గారి పాటలే సెట్లో. అలాంటి ఒక వరదాతకి ఇవాళ ఒక అద్భుతమైన రూపకల్పన జరుగుతోంది. చాలా ఈర్ష్యగా ఉంది కేసీ, నేను చూస్తే మాత్రం చాలా ఈర్ష్యగా ఉంది. నేను ఉన్నమాట చెప్తున్నాను, ఒక మంచి పాట విన్నప్పుడు నాకు చాలా ఈర్ష్య వస్తుంది. అంటే ఆ గాయకుడు పాడాడని కాదు, నాకు దక్కలేదే అనిపిస్తుంది కొన్ని మంచి పాటలు వింటే. అలాగా అసలు ఎవరి అభిప్రాయమో కానీ చాలా సరైనటువంటి, అసలు చిన్నప్పుడు ఘంటసాల గారి ఫోటోలు అవి చూస్తే కేసీఏ జ్ఞాపకం వస్తాడు. కాకపోతే ఆయన కంటే మీరు పొడగరి, ఆయన మనందరికంటే పొడగరి విద్యలో, కానీ మీరు ఆయన కంటే మామూలుగా పొడగరి. ఘంటసాల గారి వెనకాల సావిత్రమ్మ గారు ఎలా ఉన్నారో సామెత ఏదో ఉంది కదా, మీ వెనకాల కూడా మీ శ్రీమతి ఉన్నారని బాగా అర్థమైంది. ఎందుకంటే మీకంటే ఎక్కువ ఆవిడే మాట్లాడారు. ఘంటసాల గారు కూడా అంతే, చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు. అధిక ప్రసంగం గాయకుల్లో చేసిన వాడిని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా, మీరు ఎవరూ కాదు. ఏదో నా మీద ప్రేమతో భరిస్తున్నారు అందరు కూడా, మా బాలు అంటున్నారు. ఏం కావాలి, ఇంతకంటే కావాల్సిందేం లేదు. నేను ఎక్కువసేపు మాట్లాడాను కాదంటలేదు, ముందుగా కాస్త నాకు నచ్చిన విషయాలు చెప్పాను. దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి. ఒక మంచి సినిమా అన్న తర్వాత, ఒక గొప్ప కళాస్వరూపం అన్న తర్వాత ఎలా, ఇప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడో ఎలా తెలుసండి? పోతను రాసిన భాగవతం వల్ల, లేకపోతే దాని సంస్కృత భారతం వల్ల మనకు తెలిసి ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. కొంతమంది 100 చేతులు అంటారు, కొంతమంది 4 చేతులు అంటారు. ఆయన మొహం ఇలా ఉంటుందంటారు, ఎలా ఉంటుందంటారు, చాలా బాగుంటుందండి. కానీ రామారావు గారిని చూసిన తర్వాత కృష్ణుడు ఇలాగే ఉండాలని మనం కోరుకుని వీడే కృష్ణుడు అనుకున్నాం, ఆయనే కృష్ణుడు అనుకున్నాం. అలాగే బాపు గారు దేవుళ్ళు బొమ్మలందరూ వేసిన తర్వాత దేవుళ్ళు ఇలా ఉంటారని అనిపించింది. నేను ఎప్పుడు ఎవరికైనా మరణించిన తర్వాత అక్కడికి వెళ్తే కెమెరాలు ఉంటే నేను మాట్లాడిన ఎక్కువగా, బాపు గారు చనిపోయినప్పుడు అడిగితే నేను ఒకటే మాట అన్నాను, ఆయన పైకి వెళ్ళిన తర్వాత కూడా చాలా యాగి జరుగుతుందండి ఆయనకి, అక్కడికి దేవుళ్ళందరూ కూడా ఆయన అభిశంసిస్తున్నారు అన్నారు. ఎందుకండి అంటే, నాయన మేమేమో ఇంత అందంగా ఉంటావు, నువ్వు బొమ్మలు వేసావు, మేము అంత అందంగా లేవు. ఇక్కడ పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్నవ్వా, విష్ణుమూర్తి బాపు ఎంత బాగా వేశాడండి, రాముడు ఎంత బాగున్నాడండి, సీతమ్మ ఎంత బాగుంది, మీరు ఇలా ఉన్నారేంటండి, బా నేను ఇట్లా అనుకోలేదు అని అంటారు అందరూ. అలా పడుతున్నాను ఆయన మీ వేదన ఇక్కడ అంటారు. అంటే ఒక్కొక్క కళాకారుడికి లోపల ఒక మనోనేత్రం ఉంటుంది. ఆ నేత్రం ద్వారా రకరకాలుగా మనం ఊహించుకున్నట్టు వాళ్ళు కనపడవచ్చు. ఘంటసాల మాత్రం ఇప్పుడు ఫోటోల ద్వారా చాలామందికి తెలుసు, కానీ ఆయన గాత్రం ద్వారా రకరకాలుగా కనపడతాడు. ఓ దేవుళ్ళా కనపడతాడు, ఒక రాజకీయవాదిగా కనపడతాడు, ఒక స్వాతంత్ర పోరాట యోధుడిగా కనపడతాడు, ఒక తండ్రిగా కనపడతాడు, ఒక తాతయ్యగా కనపడతాడు, ఒక ప్రియుడిగా కనపడతాడు, ఒక భక్తుడిగా కనపడతాడు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఒక నేపథ్య గాయకుడు సినిమా మాధ్యమం ద్వారా ఎక్కువ రోజులు ఉండడానికి కారణం ఏంటంటే వైవిధ్యం. ఎలాంటి రసాయనైనా పరిపుష్టిగా పోషించగలిగేటటువంటి శక్తి, శక్తి ఉన్నప్పుడు కంఠం ఉండాలి కదా, అలాంటి కంఠం. కొన్ని కంఠాలు వినడానికి బాగుంటాయి, కానీ కొన్ని మొహాల మీద మనకు బాగుండవు అది. దాని కారణం ఏంటి అవడికి తెలియదు, ఈ వయసుకు తెలియదు. కానీ కొన్ని కంఠాలు ఎవరి మొహం అయినా సరే బాగుంటుంది, అక్కడ మొహం బాగాలేకపోయినా సరే పాట వల్ల వాళ్ళు బాగున్నట్టు కనిపిస్తారు మనకు, అలాంటి కంఠం ఘంటసాల గారికి.
ఈ సభలో మాట్లాడేటువంటి అవకాశం నాకు రావడం, ఆయన నా జీవితంలో ప్రముఖ పాత్రను పోషించడం, ఆయన సంగీత దర్శకంలో నేను కూడా పాటలు పాడడం, వ్యక్తిగతంగా వారి కుటుంబాలను నేను పెద్ద అబ్బాయిలాగా గౌరవించబడడం, ఇంతకంటే నాకేం కావాలి? ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి కృషి, ఆయన ఇంతవరకు సినిమా పరిశ్రమలో ఏమీ చేసినటువంటి వారు కాదు, పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తికి ఒక మహాగాయకుడి మీద సినిమా తీసి దర్శకత్వం వహించాలనేటువంటి తాపత్రయం రావడానికి కారణం బహుశా ఈ దైవ సంకల్పమే, ఘంటసాల గారి ఆశీర్వాదమే అనుకుంటాను. ఇప్పుడు అది కనకవర్షం కురిపిస్తుందో లేదో నాకు తెలియదండి, కానీ ఘంటసాల గారి పేరుతో వస్తున్న సినిమాకు మాత్రం మొట్టమొదట అందరూ వచ్చి సినిమా చూస్తారు. మీరు సినిమాలో చూపించిన ఆ విశేషాన్ని ఎంత బాగుంటే అన్నాళ్ళు చుర్రుకుంటారు. నేను ఊటాను ఎందుకన్నానంటేనండి, ఊరే కొద్దీ ఆవకాయ ఎంత బాగుంటుంది అదే కదా. ఎక్కువ మాట ఈ టీజర్ అనేది ఏంటో నాకు కొంచెం ఇబ్బందిగా, ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటారు. ఆడియోని ఏంటి రిలీజ్ చేసేది విడుదల? ఆడియో అంటే శబ్దం, మ్యూజిక్ అని కూడా అనరు ఎవరు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటారు, శబ్దాలు రిలీజ్ చేస్తుంటారు, విడుదల చేస్తుంటారు, అదేంటో నాకు అర్థం కాదు. సినిమా సంగీత దానికి సంబంధించిన కార్యక్రమం అనొచ్చు. వయసు వచ్చే కొద్ది కొంచెం చాదస్తం వస్తుంది, బట్ ఐ లవ్ మై చాదస్తం. నాకు ఇష్టం, నా భాష అంటే నాకు ఇష్టం, నా భాషలో ఎక్కువగా మాట్లాడాలంటే నాకు ఇష్టం, నాకు తోచింది 10 మందికి చెప్పాలంటే నాకు ఇష్టం. ఎవరినన్నా కష్టపడితే మన్నించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.